విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని బలపం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ వసతి గృహం విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో పాటు పరిశుభ్రతకు నిలయంగా మారుతోంది. నాడు నేడు పనులతో నూతన శోభ సంతరించుకుంది. మండల కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమ పాఠశాలలో కేవలం 90 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మిగిలిన పాఠశాలల కంటే ఇక్కడ విద్యార్థులు విద్యలో ప్రతిభ కనబరుస్తున్నారు. అలాగే ఆశ్రమ వసతి గృహ పాఠశాలలో మెను విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.